वसुदेव सुतम देवम कंस चाणूरा मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम कुटिलालाक संयुक्तम पूर्णचंद्र निभाननम विलसत कुंडलधरम कृष्णम वंदे जगद्गुरुम मंधार गंध संयुक्तम चारुहासम चतुर्भुजम बर्हि फिंचाव चूडांगम कृष्णम वंदे जगद्गुरुम अंटू नित्यं भक्तुलु भक्ति पारवस्यंतो मुनिगिपोतारु पसिडि पच्चनि कांतुलतो ఒక ప్రక్క ధాన్యగారంగా శోభిల్లుతూ మరో ప్రక్క నదీ జలాల పాయల తీరం సోయగాలతో కళలకు కాణాచిగా పేరుగాంచిన ఆ నగరమే విజయనగరం. ఇదంతా ఒక ప్రక్క అయితే మరో ప్రక్క మహా అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యంలో అంధకారంలో ఉన్నటువంటి అతి పురాతన దేవాలయం మరొకటి ఉంది. అసలు ఈ దేవాలయం ఏమిటి, ఆ దేవాలయ చరిత్ర ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాతో పాటు మీరు కూడా విజయనగరం రండి. పచ్చని చెట్ల అందాలతో కోయిల రాగాల సవ్వడితో నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణంలో శోభాయమానంగా పరిడవిల్లుతుంది ఆ జిల్లా. 15వ శతాబ్దంలో గజపతులు రాజ్యమేలే కాలంలో విజయనగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురం తీరంలో సుందర నందనవనంగా సంస్కృతి సాంప్రదాయాలకు దిక్సూచిగా పురాతన ఆలయ నిర్మాణం జరిగింది. అదే శ్రీ మున్నార్ రాజగోపాలస్వామి ఆలయం. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ శిథిలమైపోయిన ఆలయం నిర్మాణం కోసమే ఆనాటి గజపతి వంశీకులు హోమాలు యజ్ఞాలు జరిపించారు. ఆ కాలంలో ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధులైన శిల్పుల చేత ఆలయం నిర్మాణం యొక్క శిల్పాలను కడురమ్యంగా చిత్రీకరించారు. ఈ ఆలయానికి ఒకే ఒక్క రాయిని తెప్పించి ఆ రాయిని వివిధ భంగిమల కలంకాలతో అలంకరణకు సిద్ధం చేసి అందంగా తీర్చిదిద్దారు. దీంతో శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచడంతో ఆ ఆలయ ప్రాంగణమంతా గోపాలపురంగా ఖ్యాతిగావించింది. అప్పటి నుండి ఆ ఆలయంలో నిత్యం దైవారాధనలతో అంగరంగ వైభవంగా భక్తులు పూజలు చేసేవారు. నిత్యం ఈ ఆలయంలో విజయనగర సామ్రాజ్యంలో సాంస్కృతిక కళలతో భక్తులతో ఆ దేవాలయం కిటకిటలాడేది. అప్పటిలోనే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని దృఢ సంకల్పంతో మున్నార్ రాజగోపాలస్వామి దీవెనలు అందుకునేవారు. గజపతుల వంశీకులు నిత్యం ఆ ఆలయాన్ని దర్శించుకునేవారు. ఈ ఆలయానికి పశ్చిమ భాగంలో ఎత్తైన శిఖరం కలదు. ఆ శిఖరంపైనే అందమైన భవనం కలదు. అదే రాజవంశీకుల విశ్రాంతి భవనం.
ఇదంతా ఇలా ఉంటే అనుకోకుండా ఒకరోజు విజయనగరం సామ్రాజ్యమంతా వాతావరణ ఛాయలతో మార్పు కనిపించింది. ఆ రోజే గజపతులకు ఏదో ఒక కీడు సంకిస్తుంది అనే భావన ఒక ప్రక్క అయితే మరో ప్రక్క జనంలో తెలియని ఆందోళన. ఒక్కసారిగా ఈ మున్న రాజగోపాలస్వామి ఆలయంపై ఒక భయంకరమైన శబ్దంతో ఆ ఆలయంపై పేడుగు పడింది. దీంతో ఆ ఆలయ ప్రాంతమంతా చీకటిమయమైంది. విషయం తెలిసిన గజపతి వంశీకులు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణంలో ఉన్న రాయి రెండు విభాగాలుగా చీలిపోయింది. దీంతో ఆనాటి నుండి నేటి వరకు ప్రజలు ఆ ఆలయాన్ని సందర్శించడం మానేశారు. సందర్శిస్తే అరిష్టమని ప్రజలు భావించారు. ఇప్పటి వరకు మీరు చూసింది అలనాటి రాజవంశీకులు కాలంనాటి శ్రీ మున్నార్ వేణుగోపాలస్వామి ఆలయం. ఈ ఆలయ పరిస్థితి ఏమైంది? అక్కడ శ్రీ మున్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఉన్న విగ్రహం ఏమైంది? ఆ విగ్రహం అక్కడ లేదని జనంలో ఒక అపోహ నడవడిక కొనసాగింది. మరికొందరైతే ఆ విగ్రహంలో మణులు మాణిక్యాలు ఉన్నాయని, అందుకే ఆ విగ్రహాన్ని దొంగలించారని ప్రచారం నాటికి నేటికి కొనసాగుతుంది. అసలు విగ్రహాన్ని దొంగలు దొంగలించారా లేదా? అసలు ఆ విగ్రహం విజయనగర సామ్రాజ్యంలోని శ్రీ మున్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో ఆ విగ్రహం ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆ కోవెలకు వెళ్ళొద్దాం. ప్రాచీన దేవాలయాలకు సాంస్కృతిక కళలకు ప్రసిద్ధ కళా నిలయం విజయనగరం. ప్రస్తుతం మనం విజయనగర చరిత్రలోకి వెళ్తే పురాతనమైన దేవాలయం ఒకటి ఉంది. అది ఎక్కడని మీరు భావించవచ్చు. దాన్ని చూపించడానికి మా 19 న్యూస్ బయలుదేరింది. క్రీస్తు పూర్వం గజపతి రాజుల కాలం నాటి 12వ శతాబ్దంలోని శ్రీ మన్నార్ వేణుగోపాల స్వామి గుడి. ఇది విజయనగరం జిల్లాలో మోడల్ హై స్కూల్ పూల్ బాగ్ తోట దగ్గరలో ఉంది. దీని విశేషం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం రండి. ఇదే మన్నార్ వేణుగోపాల స్వామి గుడి. పురాతన రాతి కట్టడంతో కట్టిన ఆలయం ఇది. తరచూ కనిపించే ఆలయాలకి దీనికి ఒక ప్రసిద్ధమైన స్థానం కూడా ఉంది. ఒకప్పుడు ఇది ఎంతోమంది భక్తులతో కిలకిల్లాడేది. ఎన్నో పూజలు కూడా ఈ ప్రాంగణంలో జరుగుతూనే ఉండేవి. కానీ ఒక్కసారిగా చీకటి పోయింది. ఎందుకంటారు? దాని ఆలయ ప్రాంగణంలో కూడా ఒక్కసారి చూస్తూ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఎంతోమంది ఎన్నెన్నో రాజ్యాల నుంచి శిల్పకారులు ఈ శిల్పాలను చెక్కించడం జరిగింది. ఇది రాతి కట్టడం ఎంతోమంది ప్రాముఖ్యత చెందింది. ఈ రాయి విశిష్టత ఏంటంటే ఇక్కడ పురాతనమైన ప్రతిష్ట జరిగిన విగ్రహాలకు మాత్రమే ఎక్కువగా ఈ రాయిని సంపాదించడం జరుగుతుంది. రాజుల యొక్క ప్రతీకకు చిహ్నంగా ఈ రాయి కనిపిస్తుంది ఇక్కడ. ఈ దేవాలయానికి అనుకోకుండా ఒక అరిష్టం జరిగింది అని భావిస్తాం. ఏమిటి అనుకుంటున్నారా? మీకు కనిపిస్తున్న ఈ బేట ఒకప్పుడు ఇది దేవాలయం కలిపి ఉండేది. కానీ అది ఒక్కసారి అనుకోకుండా పిడుగు పడ్డం వల్ల అమాంతంగా ఒక్కసారిగా విడిపోవడంతో ప్రజల్లో తెలియని ఒక ఆందోళన మొదలైంది. అప్పటితో ఒక్కసారిగా పూజలన్నీ ఆగిపోయాయి. ఈ ప్రాంతం ఒక్కసారిగా కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది? లోపల విగ్రహం ఏమైంది? అసలు లోపల విగ్రహం ఉందో లేదో చూద్దాం. లోపల విగ్రహం కనపడటం లేదు కదూ. ఏమైంది అనుకుంటున్నారా? దీనికి ఒక కథ ఉందండి. తమిళనాడు ప్రాంతం వాళ్ళు పురాతనమైన దేవాలయంలో విగ్రహం కాబట్టి మహిమలు శక్తులు ఉంటాయని భావించారని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారని ఒక భావన ఉండేది. అది నిజమా కాదా అని మీ ఆలోచన కదా. కానీ అది ఆ వాస్తవం. విజయనగరంలోనే మన్నార్ దేవాలయంలో ఉన్నది. ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. అధునాతన దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఏం జరిగింది? గజపతి రాజుల యొక్క కళలకు కానచి అయిన దేవాలయం ఎందుకు కనుమరుగైపోయింది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిలో ఉంది? పురావస్తు శాఖ వారు ఈ దేవాలయంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? అసలు ఏం జరుగుతుంది? అధికార యాజమాన్యంలో లోపమా, లేదంటే పురాతన దేవాలయంపై తక్కువ మొగ్గు చూపించడం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఒకప్పుడు ఈ దేవాలయం ఎంతో అందంగా దీపకాంతులతో ఎప్పటికప్పుడు కాంతులతో విరజల్లేలా ఉండేది.
ఈ ప్రాచీన దేవాలయానికి ఆనుకుని ఒక కొండ మీకు కనిపిస్తుంది. ఆ కొండపైన గజపతి రాజుల విశ్రాంత భవనం. ప్రాచీన దేవాలయాల్లో కనిపిస్తున్న ధూపం, దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది ఎప్పుడు కాంతులతో విరజల్లుతూ కనిపించేది, కోరికలను సిద్ధింపజేస్తుంది అనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎన్నో దీపాలను వెలిగించేవారు. కానీ ఆ దీపం ఒక్కసారిగా ఆరిపోయే పరిస్థితి దేవాదాయ శాఖకు కనిపించడం లేదా? ఇక్కడ విగ్రహం ఉందా లేదా అని మనం చూడడానికి వచ్చాం, కానీ కనిపించడం లేదు కదా. ఏమైందని భావిస్తున్నారు మీరు? ఇక్కడ ఒకప్పుడు నిధులు దొరికేవి అని భావించి గుప్త తవ్వకాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో ప్రాచీన విగ్రహానికి విలువ ఎక్కువ ఉంటుందని భావించి కొంతమంది దొంగలు దొంగిలించారు అనే అపోహ జన ఊహల్లో కనిపిస్తుంది. కానీ అంతకీ అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆ విషయం మాకు తెలుసండి. అది విజయనగరం జిల్లాలోనే మన్నార్ వేణుగోపాల స్వామి గుడిలో ప్రతిష్ఠ జరిగింది. ప్రాచీన దేవాలయాల్లో మనకు కనిపించేది ఇది ఒకటే. కనిపించినవి ఇంకెన్నో ఉన్నాయి, కానీ ఇప్పుడు కనిపిస్తున్నా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని విజయనగరంలో ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంది, ధర్మరక్షణకు పోరాటం చేసినట్టుగా కూడా కనబడుతుంది. ఈ ఆలయం శిథిలావస్థలోకి చేరుకున్న తరువాత కొంతమంది పెద్దలు ఈ విషయాన్ని తెలుసుకొని ఊరికి చివరగా ఆలయం ఇలా ఉంటే అరిష్టమని భావించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ మున్నార్ రాజగోపాలస్వామి ఆలయం పునఃప్రతిష్ట జరిగింది. అక్కడ ఉన్న వేణుగోపాలస్వామిని కొత్త కోవెలకు తీసుకువచ్చి వేద మంత్రోచ్చరణలు, యజ్ఞ హోమాలు, కఠోరమైనటువంటి దీక్ష పునీతులతో ఆ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి ఈ కోవెలలో పునఃప్రతిష్ట చేశారు. అప్పటి నుండి అక్కడి విగ్రహం ఈ ఆలయంలో ఉందని ఆలయ చరిత్ర తెలుసుకున్న ప్రజలు తీర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయాన్ని దర్శిస్తున్నారు. నిత్యం దైవారాధన కాంతులతో ఈ కోవెలలో నేటి వరకు దేదీప్యమానంగా పూజలు కొనసాగుతున్నాయి. దైవ విగ్రహాలు పిడుగుపడినంత మాత్రాన శక్తి సామర్థ్యాలు నశించవని, ఊరు మధ్యలో పడాల్సిన పిడుగు జనసంతోష ప్రాప్త కోసం శ్రీ మున్నార్ రాజగోపాలస్వామి ఆలయంపై పడిందని కొంతమంది వేద పండితులు అంటున్నారు. ఈ యొక్క ఆలయం యొక్క విశేషం ఏమిటంటే, భక్తులు ఎవరైనా వచ్చి మనస్సులో సంకల్పించుకొని 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి మండల కార్యక్రమంలోనే వారు అనుకున్న జరుగుతుంది. మండలంటే 41 రోజులు మీరు అనుకున్నది సంకల్పం నెరవేరుతుంది. ఎందుకంటే చాలామంది చేశారు, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. సంతానం కోసం అవనమండి, వివాహం కోసం అవనమండి, దేనికైనా సరే స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారికి సంకల్పం చక్కగా నెరవేరుతుంది. ఈ యొక్క ఆలయానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత అది. ఎవరు కోరుకున్నట్లయితే వారికి చాలా చక్కగా సంతానం అయినవ్వండి, చదువు అవనివ్వండి, ఏదైనా సరే మనసులో అనుకుని 11 ప్రదక్షిణాలు చేస్తే ఆ స్వామి చక్కగా అనుగ్రహిస్తాడు. ఇందులో మాత్రం ఎటువంటి సంశయం లేదు. ఇది యొక్క ఆలయ యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందాలని మరీ మరీ కోరుకుంటున్నాను. విజయనగర సామ్రాజ్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ కొత్త కోవెల శిలా సౌందర్యమును గోపాలపురంలోని పాత కోవెల నిర్మాణ రాయితోనే కట్టించారు. శ్రీ మున్నార్ రాజగోపాలస్వామి ఆలయం సుమారుగా 1000 సంవత్సరం నుండి 800 సంవత్సరాల తరువాత, అంటే
200 సంవత్సరాల తర్వాత ఈ ఆలయ ప్రతిష్ట జరిగింది. శ్రీ మున్నా రాజగోపాల స్వామి ఆలయం ముంగిట రెండు ఏనుగులతో ఇద్దరు ద్వారపాలకులతో ఆలయ ప్రాంగణానికి స్వాగతం పలుకుతారు. మరోప్రక్క గోమాత దర్శనమిస్తుంది. ఆలయ పరిసర ప్రాంగణమంతా పురాణాలను గుర్తు చేస్తూ శ్రీకృష్ణ జననం, ఘట్టాల యొక్క మహాభారతం, రామాయణం, ఔచిత్యపు అపురూప దృశ్యాలు సందేశాత్మకంగా కనిపిస్తాయి. ఒక ప్రక్క పూరి జగన్నాథుని దర్శనం, ఇలా ఎన్నో దైవతమూర్తుల దర్శన ప్రాప్తి కలుగుతుందని ప్రజల యొక్క నమ్మకం. ఇప్పటికీ మేము ఒక 1 ఇయర్ బట్టి వస్తున్నామండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన కోవులు ఇది. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతత వచ్చింది. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, జగన్నాథం కోవులు కూడా ఉంది ఇక్కడ. అందువల్ల ఇక్కడికి రావడం వల్ల చాలా ప్రశాంతతగా ఉంటుంది. అందుకని కంపల్సరీగా రోజు వస్తున్నాం మేము. ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇలాంటి గుడి మరి విజయనగరం ఇంకా ఎక్కడ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చి వెళ్ళడం వల్ల మాత్రం చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. అందువల్ల ఆ ప్రజలందరూ ఏంటంటే ఈ గుడికి ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళి వచ్చి వెళ్తే చాలా మంచి జరుగుతుంది వాళ్ళకే. అదే తేజస్విని అండి, ఈ టెంపుల్ చాలా మంచిది. మేము 3 ఇయర్స్ పెట్టి టెంపుల్కి వస్తున్నాం. ఈ ఫస్ట్ ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ మధ్య రీసెంట్గా రీసెంట్గా చేశారు ఈ టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చిన కాంచి మేమందరం చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయ్యాం. అందరూ అన్నిటికీ అన్ని సేవలకి ఎక్కువగా అటెండ్ అవుతాం. టెంపుల్లో ఎక్కువ మేము మార్నింగ్ 3 వరకు ఇక్కడే ఉండిపోయేవాళ్ళం. అంతవరకు సేవ చేసేవాళ్ళం ఈ టెంపుల్లోనే. అప్పుడు ఎక్కువ జనాలు ఎక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడు కొంచెం మేము ఒక్కొక్కరికి మ్యారేజెస్ అయిపోవడం వల్ల సగం మంది రావడం మానేస్తున్నారు. కానీ ఈ టెంపుల్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదు. మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే టెంపుల్కి వచ్చి కూర్చున్నా సరికే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం నెలకొకసారైనా సరే వస్తూ ఉంటాం. రోజు రావడానికి అవ్వదు కదా మ్యారేజ్ అయిన తర్వాత. అందుకనేసి నెలకొకసారైనా వస్తూ ఉంటాం. నా పేరు దీక్షిత. నేను ఈ టెంపుల్కి 3 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఈ టెంపుల్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి నెల్లమర్లో ఒక టెంపుల్ ఉంది, అది పెద్ద టెంపుల్ అంటారు, దీన్ని చిన్న టెంపుల్ అంటారు. ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ పిక్నిక్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ పిక్నిక్లోనే అందరూ ఉంటారు. ఈ పీస్ఫుల్గా ఉంటుంది. చాలా పవర్ఫుల్ కూడా ఈ టెంపుల్. ఈవెన్ ఎవరికైనా మ్యారేజ్ అవ్వకపోయినా ధనుర్మాసంలోనే ఏమైనా పూజలు అవుతాయి, నెల రోజులు పూజలు అవుతాయి ఎర్లీ మార్నింగ్. ఆ పూజలు చేస్తున్న ఎవరికైనా మ్యారేజ్ మాత్రం కంపల్సరీ అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఈరోజు గరుడ ప్రసాదం అని చెప్పేసి గరుడ వరకు పూజ చేసి సంతానం ప్రసాదాన్ని ఇస్తారు. మా పేరు చంద్రకళ. ఈ విజయనగరం ఇది సత్యనేది శ్రీమన్నారాయణ టెంపుల్. ఇది చాలా బాగుంది, ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఈ టెంపుల్కి వస్తే చాలా అనేక కోరికలు గట్ట అన్నీ నెరవేరడం గట్ట అంతా బాగా జరుగుతుంటుంది. మనం అనుకున్న కోరిక కూడా చక్కగా నెరవేరుతుంటుంది. ఏ ఒక్క కోరిక అనుకున్నా సరే మ్యాక్సిమం జరుగుతుంది. అంత బాగానే ఉంటుంది. కోవులకి వస్తే చాలా ప్రశాంతత కూడా ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే మరి పాత ఆలయం పరిస్థితి ఏమైంది? ప్రస్తుత ఆలయ పరిస్థితి ఏమవుతుంది? పాత ఆలయం శిథిలావస్థకు చేరుకుంది అని పురావస్తు శాఖ పట్టించుకోకుండా దిక్కులు చూస్తుందని, ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఆలయం భూ కబ్జాలకు దందాలకు కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. విజయనగరంలో అతి పురాతనమైన దేవాలయం ఇది. దీనికి పూర్వము 12వ శతాబ్దంలో వేణుగోపాలపురం అనేటటువంటి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఉన్నది. ఆ దేవాలయంలో అప్పుడు పిడుగుపడి అర్చనలు ఆగిపోతే అప్పుడు అక్కడ అదే రాయితో అటువంటి రాయితోనే ఇక్కడ విజయనగరంలో కొత్తపేటలో మన్నార రాజగోపాల స్వామివారి దేవాలయం అని అప్పుడు నిర్మించారు. అందుకే పాత కోవిలు ఇది వరకు ఉన్నది కాబట్టి దీన్ని కొత్త కోవిలుగా విజయనగరంలో అందరూ పిలుస్తారు. ఇక్కడ కొత్త కోవిలు అనే పేరు రావడానికి కారణం ఇదివరకు పాత కోవిల్లో అర్చనలు ఆగిపోయాయి కాబట్టి ఇది కొత్త కోవిలుగా పిలుస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం 2 ఎకరాల 18 సెంట్లలో ఆక్రమణలు 70 వరకు ఉంటే మేము దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫుని 70 ఆక్రమణలు ఇదంతా కూడా ఈ రకరకాల దుకాణాలు అంతేకాకుండా స్క్రాప్ కొట్లు వీటితో దేవుడికి ఒక కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలతో ఇక్కడ చాలా న్యూసెన్స్గా ఉండేది. దాని అంతటినీ మేము దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫుని 70 వరకు ఆక్రమణలు ఇక్కడ తీయించాము. 2 ఎకరాల 18 సెంట్లో 50 సెంట్లు దేవస్థానం ఉండగా మిగతా అంతా కూడా ఆక్రమణలే. ఇంకా 5 కేసులు 6 కేసులు హైకోర్టు
తీర్పుకి లోబడి ఉన్నాయి. హైకోర్టు తీర్పు రాగానే ఆ ఆక్రమణలు కూడా మేము తీయించడానికి పూనుకుంటున్నాము. హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఒక ఆరు ఆక్రమణల గురించి మేము ఏమీ చేయలేకపోతున్నాము. సంస్కృతి సాంప్రదాయాలకు పరిరక్షణగా ఆలయాలను కాపాడుకుందాం. ఆలయ చరిత్రలు కాలగర్భంలోకి వెళ్లకుండా ఆలోచిద్దాం. ఇది చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు విజయనగరం జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోండి.